జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో ఘాతకం చోటు చేసుకుంది ఏజెన్సీ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది టిఆర్ఎస్ నేత మాడూరు భీమేశ్వరరావుని శనివారం రాత్రి 10:30 సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భీమేశ్వరరావుని నిద్రలేపి కత్తులతో అతి దారుణంగా హత్య చేసి హతమార్చిన మావోయిస్టులు ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు కత్తి అలాగే ఒక లేఖను కూడా ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన మావోయిస్టులు ఆ లేఖలో అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని భీమేశ్వరరావు చుట్టుపక్కల ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఎరువుల మందులను ఎంఆర్పి ధరల కంటే ఇష్టానుసారంగా అమ్ముకుంటూ అమాయక ప్రజలను ఆదివాసులను వడ్డీల మీద వడ్డీలు వేస్తూ పేదవాళ్ళ రక్తం తాగుతున్నాడని వడ్డీ వ్యాపారం కాంట్రాక్టులు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించినందుకే బీసు అలియాస్ భీమేశ్వరరావును ఖతం చేశామని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ స్వప్రయోజనాల కోసం రాజకీయ ఆధిపత్యం చేసే వారందరికీ భీమేశ్వరరావుకి పట్టిన గతే పడుతుందని తక్షణమే బీజేపీ టీఆర్ఎస్ నాయకులు పార్టీలకు రాజీనామాలు చేయాలని వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. ఈ ఘాతకంలో 6 మావోయిస్టులు పాల్గొన్నారని సమాచారం. డబ్బులు కావాలని అడిగారు. ఈ టైంలో డబ్బులు ఏంటి, ఇంత రాత్రి వచ్చి డబ్బులు అడుగుతున్నారు, నా దగ్గర డబ్బులు ఏమేం లేవు అంటే నువ్వు ఒకసారి బయటకు రా మాట్లాడాలన్నారు. మాట్లాడాలంటే ఈయనకు భయమే మరి ఆదురు వచ్చేసింది. వచ్చేసి నాకు అసలు బాగాలేదు, వణుకొచ్చేస్తుంది, నేను ఇప్పుడు ఏం మాట్లాడను, ఏదైనా ఉంటే రేపు పొద్దుంటా. అందులో ఎవరో మరి లక్ష్మయ్య అయితే అన్నాడు. ఆయనకే తెలుసు, నాకేం తెలియదు ఆయన ఎవరో కూడా. నీకు నువ్వు ఉన్నావు కదా లక్ష్మయ్య, నువ్వు రా రేపు, నేను నీకు డబ్బులు ఇస్తాను. ఇప్పుడైతే నేను బయటకు రాను, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళకుండా తలుపులు కొట్టేశారు. తలుపులు కొట్టి తుపాకులు ఇటోకలు పెట్టి తలుపులు తుపాకీ గురిపెడతా ఉంటే నేను వచ్చి ఆయనకు అడ్డుపడిపోయా. మొత్తానికి కాల్చొద్దు అని అడ్డుపడిపోయి బతిమాలిదాన్ని నా తండం పెడతారు అన్నాను. ఏం చేయకుండా నేను అనాథన అయిపోతాను, నా పిల్లలు అనాథలు అయిపోతారు, మీరు కాళ్ళు పట్టుకుంటా ఏమన్నా ఉంటే చెప్పండి, డబ్బులు కావాలంటే ఇస్తారు. మీరు అసలు చేయొద్దు, డబ్బులు అడిగేటోళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అన్నా కానీ మీరు ముందు బయటికి రా, నేను మాట్లాడతాను అంటున్నాడు. బయటకు వస్తే చంపేస్తారేమోనని అలాగే ఉంటే ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ తోటి తలుపు కొట్టేసి వచ్చేసారు లోనకి. వచ్చేసి నన్ను లాక్కు వచ్చి అక్కడ పడేసాను. నేను చొక్కా బట్టి లాగాను ఒక ఆయన్ని, లాగేసినా కానీ నన్ను తోసేసి వచ్చి కర్ర ఒక కర్ర ఇదే కర్ర ఈ కర్రతోటి ఆయన కొట్టేశారు. మరి ఎక్కడెక్కడ కొట్టారు కొట్టి కత్తితో పొడి చేసి ఈలోపు అక్కడ రోడ్డు గుమ్మం దగ్గర ఎవరో అరిచారు, ఎవరో వస్తున్నారు లైట్ వస్తుందని. ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకా పరిగెత్తుకుంటారు. అంతే జరిగింది, మొత్తం ఒక 1/2 జరిగింది ఇది అంతే. ఎంతమంది వచ్చారు ఇక్కడికైతే? 5 వచ్చారు, బయట ఒకళ్ళు అయితే ఉన్నారు. మరి ఇంకా ఉన్నది నాకు తెలియదు, బయట ఒకళ్ళు ఉండడం అంతే పిలిచారు కాబట్టి అర్థమైంది నాకు ఒకళ్ళు ఉన్నారని. ఇక్కడ ఐదుగురు మొత్తం 6 దాకా వచ్చారన్న. అంటే మిగతా వాళ్ళు బయట ఎక్కడన్నా ఎవరైనా ఉన్నారో నాకైతే తెలియదు, ఇక్కడికైతే వచ్చిన వాళ్ళే. వాళ్ళ చేతిలో ఉన్నాయమ్మా, చేతిలో గన్నులు ఉన్నాయి, వాళ్ళకి 2 గన్నులు ఉన్నాయి, కత్తి, టార్చ్ లైట్లు, చిన్న చిన్న లైట్లు పట్టుకొని వచ్చారు అంతే. ఇంకేమైనా మాట్లాడేదాము? ఇంకేమో అయ్యే మాటలు, ఇంకా ఏం మాట్లాడతాం ఛాన్స్ ఇవ్వలేదు. బతిమాలిన కానీ మేము అరిచేస్తున్నాం, అరవకండి అంటున్నారు, ఫోన్లు చేస్తారు. మీరు మీరు ఫోన్ చేయొద్దు, ఎటు కదలడానికి వెళ్ళేదని గన్ను పట్టి అటొకటి ఇటొకటి గన్ను పట్టుకున్నారు. నన్ను బయటికి లాగేశారు, బయటికి లాగేసి అక్కడ ఒకటి నా చెయ్యి పట్టుకొని కర్ర పట్టుకొని ఉన్నాడు నన్ను కొట్టాకి కదిలితే. ఇంకొకటి వచ్చేమో ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒక్కడే వెళ్ళి కొట్టేసి పొడి చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ వేషధారణ ఎట్లుందమ్మా? మామూలుగా వాళ్ళ లాగా బట్టలు అయితే వేసుకోలేదు, మామూలు బట్టల్లోనే ఉన్నారు. షర్ట్లు వేసుకొని ఉన్నారు, మామూలు బట్టలు వేసుకొని. ఎన్ని గంటలు జరిగింది? 10:30, 11 ఆ టైం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.